మ్యాటర్ లేనిదానికి మేకప్ ఎందుకే మేకప్ ఏం లేదే ఉట్టి క్రీమే నువ్వు నేచురల్ బ్యూటీవే నీకు ఎందుకే మేకప్ అబ్బా ఈ డ్రెస్ లో బంగినపల్లి మాడుపండ్ల సూపర్ గున్నావే నిన్ను చూస్తే ఆడపిల్ల నాకు ఏదోలా ఉంది త్వరగా పదండి లేట్ అయితే ఆ సాడ్ స్టెమ్డి బాధ భరించలేము అవును అవును చలు 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 గుడ్ మార్నింగ్ మార్నింగ్ మంత్ర ఒక్క నిమిషం నీకు లెటర్ వచ్చింది ఇవ్వడం మర్చిపోయానమ్మా థాంక్యూ తప్పంతా మీదే డాడీ మీకు స్వార్థం చాలా ఎక్కువ నన్న ఒక్కదాన్ని వదిలేసి అమ్మని మీతో తీసుకెళ్లిపోయారు మీరు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నారు హా మీరు ఉన్నప్పుడు సర్లే నేను బాధపడి మిమ్మల్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు మీరు ఎక్కడున్నా నాతోనే ఉంటారు ఈ రోజు మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం ఇంకా అక్కడే ఉంటాం ఓకేనా బై ఏ మంత్ర నీకెవ్వరూ లేరని బాధపడుతూ ఉంటావు కదా సో నాదొక చిన్న అడ్వైస్ నువ్వు హైదరాబాద్ వెళ్ళాక హాస్టల్లో ఉండొద్ది ఎక్కడైనా పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి ట్రై చేయి సో దట్ నీకు కొంచెం బాధ తగ్గుతుంది ఓకే 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 బై 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 జాగ్రత్తగా వెళ్ళమ్మా థ్యాంక్ యూ హ్యాపీ జర్నీ బై బై మంత్ర ప్లకార్డ్ పట్టుకొని చాలా సేపు అయింది మేడం అందరూ వెళ్ళిపోతుంటే మీరు కూడా వెళ్ళిపోతారేమో అని పేరు పెట్టి పిలిచాను ఏమి అనుకోకండి మీరు నేను ఆఫీస్ డ్రైవర్ అండి పేరు ప్రసాద్ ఓకే ఓకే పర్వాలేదులేండి పర్లేదు నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ గారికి చెప్పండి తీసుకురమ్మన్నా మరి అయ్యగారు అమ్మగారు నచ్చితే అయ్యగారు నచ్చినట్టే ప్రసాద్ నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా అవునండి ఒసే దయ్యవు గులాబీ ముక్క చచ్చిపోయిందనో కదా కాదు బతికింది ఒక పువ్వు కూడా పూసింది